స్టేట్మెంట్ లో పూర్తి స్థాయిలో ఇది అన్ని నిరాధారమైన ఆరోపణలు వీటిని తనపైన అనవసరంగా ఆరోపించారని ఆయన స్పష్టం చేశారు అదే సమయంలో జడ్జి న్యాయమూర్తి ఒక కీలకమైన ప్రశ్న లేవనెత్తారు ఎఫ్ఐఆర్ లో లేని చంద్రబాబు పేరు ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో ఎలా వచ్చింది అని అడగడంతో ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం ఇస్తూ సుదీర్ఘంగా ఆయన చెప్పడం జరిగింది తిప్పి తిప్పి అదే అంశాన్ని మరలా చంద్రబాబు ముందుగా లేనప్పటికీ కూడా తరువాత మొదట్లో 26 పేర్లు మాత్రమే ఎఫ్ఐఆర్ లో ఫైల్ చేయడం జరిగింది తరువాత 37వ A7 గా A37 గా చంద్రబాబు పేరును పెట్టడం జరిగింది A37 నుంచి తరువాత మిగిలిన వాళ్ళని విచారించిన తర్వాత A1 గా అయినా A2 గా అచ్చెన్నాయుడును పెట్టడం జరిగింది ఇక మిగిలిన వాళ్ళని కూడా విచారించేక అవసరమైతే లోకేష్ పేరు కూడా రావొచ్చని సిఐడి అధికారులు చెప్పినట్టుగా వాళ్ళకి నచ్చిన వాళ్ళ పేర్లు క్రమంగా జాయిన్ చేసుకుంటూ పోతున్నారని వాళ్ళు చెప్పిన ధోరణి బట్టే మనకు అర్థమవుతుంది అదే విషయంపైన న్యాయమూర్తి కూడా ప్రశ్నించారు దానికి వివరణించుకునే పనిలో పడ్డారు ఇక చాలా చాలా విషయాలు తీసుకుంటే గనక ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి వాదనలు జరుగుతున్న సమయంలో తీసుకుంటున్నటువంటి స్టాండ్ ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అంటే నిన్న ఉదయం నుంచి నిన్న అర్ధరాత్రి వరకు కూడా రెండు సార్లు చంద్రబాబుని మళ్ళా అటు సిఐడి క్యాంప్ కార్యాలయానికి మార్చడం ఇదంతా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి తప్పులు సరిచేసేందుకే అని చెప్పేసి కూడా మనకు అర్థమవుతోంది వాటిని సరిచేసే క్రమంలో కొన్ని అంశాలను ఇందులో చొప్పిస్తే తప్ప ఏదో రకంగా దీంట్లో ఫిక్స్ చేయలేమని భావించిన పరిస్థితి అయితే ఉంది దీంట్లో చంద్రబాబుకి ఇచ్చిన ఐటీ నోటీసులు కాడించి అదేవిధంగా గతంలో అవుటర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్కి సంబంధించిన అంశాలను కూడా ఇందులో చొప్పించారు కాబట్టి ఏ విధంగా ఫిక్స్ చేయాలనేది అర్థం కాక చివరికి ఏదో విధంగా ఫిక్స్ చేసేందుకు అన్నింటినీ కలిపి కలగాబులగం చేసిన పరిస్థితి రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తోంది ఈరోజు జరిగే ఆర్గ్యుమెంట్లో కూడా అదే వినిపిస్తోంది పైన దీంతో ఇటు చంద్రబాబు తరపున న్యాయవాది సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లోత్ర ఇంకా తన వాదనలు స్టార్ట్ చేయలేదు ప్రస్తుతం ప్రభుత్వం తరపున వాదనలు అయితేనే కొనసాగుతున్నాయి ఆయన వాదనలు కూడా విన్న తర్వాత న్యాయమూర్తి ఒక డిసిషన్కి వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆయన రిమాండ్కి తీసుకుంటారా రిమాండ్కి ఇవ్వాలని నిర్ణయిస్తారా లేదా రిమాండ్ని ఒప్పుకోకుండా చంద్రబాబుకు బెయిల్ ఇస్తారా అనేది ఇక మరి కాసేపట్లో తెలిసే అంశం అయితే ప్రభుత్వ వాదన అనేది చాలా బలహీనంగా ఉంది ముందు నుంచి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు సిఐడి అధికారులు కావచ్చు చెబుతున్నప్పటికీ కూడా ఈరోజు రిమాండ్ రిపోర్ట్ వేశాక వాళ్ళ వాదన అంతా కూడా తేలిపోయిందనే భావన అయితే కోర్టులో వ్యక్తం అవుతుంది అటు న్యాయవాదులు కూడా అదే విషయం చెప్తున్నారు ఇక్కడ చంద్రబాబు అభిమానులు టీడీపీ అభిమానులు జడ్జి గారు అడిగిన జడ్జి గారు లేవనెత్తిన ప్రశ్న గతంలో ఎఫ్ఐఆర్ లో లేని పేరు ఇప్పుడు ఎలా వచ్చింది అనేది ఒక ప్రశ్న జడ్జి గారు లేవనెత్తడం రెండోది అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు లేట్ అయింది అనేది రెండోది రిమాండ్ రిపోర్ట్ ఎందుకు లేట్ అయింది అనేది జడ్జి గారు లేవనెత్తిన అంశాలు దీనికి ప్రభుత్వ తరపున న్యాయవాదులు ఇచ్చిన సమాధానం ఏంటి అంటే ఒక కేసుకు సంబంధించి విచారణ సందర్భంగా అందులో ఎక్స్క్యూజ్లను చేర్చుకుంటూ పోతారు అవసరం వచ్చినటువంటి ఆధారాల ఆధారంగా చేర్చుకుంటూ పోతారు దానిలో భాగంగా మొదట్లో 26 మంది ఉన్నారు తర్వాత 37గా చంద్రబాబు ఉన్నారు తర్వాత మరికొంతమందిని విచారించాం ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు లేదా సిమెంట్స్ సంబంధించినటువంటి వారిని కావచ్చు అదే డిజిటెక్ సంబంధించిన వారిని కావచ్చు విచారించిన తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వచ్చాము చంద్రబాబుని A1గా అచ్చెన్నాయుడిని A2గా పెట్టాలని దానిలో భాగంగా ఈ ఉదయమే దాన్ని కూడా మాడిఫై చేస్తూ కోర్టుకు సబ్మిట్ చేశారు దాంతో కోర్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది ఇప్పటికిప్పుడు మార్పులు చేర్పులు చేసి తీసుకురావడం పైన కూడా అనుమానం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ప్రీ మోటివేటెడ్గా గతంలో ఉన్న తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ప్రభుత్వం ఏ విధంగా కావాలనుకుంటుందో అంటే టైలర్ మేడ్ టెండర్లు అని అంటాం ఆ టైప్లో టైలర్ మేడ్ రిమాండ్ రిపోర్ట్ టైప్లో దీన్ని సిద్ధం చేసినట్టుగా మనకు కనిపిస్తోంది కాబట్టి వాళ్ళకి ఏ అంశాల్లో ఫిక్స్ చేయాలనుకుంటారో ఆ అంశాల్లో ఫిక్స్ చేసేందుకు నానా తంటాలు పడి చివరకు ఈ రిమాండ్ రిపోర్ట్ను కలగాబులగం చేశారని కూడా అనే భావన కూడా న్యాయవాదుల్లో వ్యక్తమవుతుంది ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదన కూడా నేరుగా లేకుండా ముందు నుంచి వెనక్కి నుంచి ముందుకు వస్తుంది తప్పించి క్లియర్ కట్గా ఇది ఇక్కడ జరిగింది ఈ తప్పు అనేది మాత్రం ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పలేని పరిస్థితి కాసేపటి